శ్రీగురుభ్యో నమః. తులారాశి వారికి నవంబర్ మాసం ఏ విధంగా ఉంటుంటే మొట్టమొదటి మనం చూస్తే ధన నష్టము కొంత కనబడే అవకాశం ఉంది. అదేవిధంగా కీర్తి కూడా నష్టం జరిగే, శరీరానికి బాధ కలిగే చెట్టు. అదేవిధంగా మనం చూసుకుంటే మనం చేసే ప్రతి పనిలో కార్య విఘ్నం కలిగేటప్పుడు, అవిఘ్నం కాదు విఘ్నం కలిగి ఏ కార్యం మొదలు పెట్టాలో కొంచెం నిదానంగా జరగడం, మొదలు పెడతామంటే ఏదో ఒక ఆటంకం కలగడము, తర్వాత ఇంట్లో కూడా మానసిక ఒత్తిడి ఉండడం వల్ల భార్యాపిల్లల మధ్య నుండి కొంత ఒత్తిడి రావడము, అనుకున్న పని ముందే ఇక్కడ ఏదో ఒక బలైన స్థితి ఏర్పడడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండడం అవసరం పడుతుంది. మనస్తాపాన్ని కలిగించే కొన్ని పనులు జరుగుతుంటే ఎన్నో అలా నుండి ఉన్న స్నేహబంధం కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది. స్నేహితుల ద్వారా కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంకా సింహరాయి మనకు చూసుకునేటప్పుడు తులారాశి వారికి ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. కుటుంబ స్థానం ధనస్థానంలో శనీశ్వరు యొక్క ప్రభావం దాటి మూడే ఇంట్లోకి వెళ్ళినప్పటికీ కూడా, ఇంకా ఇక్కడ రాహు యొక్క ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి బట్టి వెళ్ళినట్టు ఉన్నారు, కానీ ఇంకా పూర్తిగా 3 డిగ్రీస్ వరకు వెళ్ళలేదు. కాబట్టి శనీశ్వరుడు వెళ్తూ ఇంకా వెనక్కి తిరిగి చూడకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం నవంబర్ 18 వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం నిదానంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. తులారాశి వారికి కొత్త నిర్ణయాల మీద సంతకాలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు, ఆయిలింగ్ బిజినెస్ చేసేవారు, క్రూడ్ ఆయిల్ బిజినెస్, పెట్రోల్ బంక్స్ బిజినెస్ చేసేవారు, ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల కాలంలో ఏది కొత్త సంతకాలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. వచ్చే నెల నుండి డిసెంబర్ 4 నుండి అద్భుతంగా ఉంటుంది తులారాశి వారికి. ఎందుకంటే శనిపీడనం పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి మూడో ఇంట్లోకి వెళ్ళి సంపూర్ణంగా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉంటే చాలా బాగుంటుంది. ఏదైనప్పటికీ మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన దీపారాధన చేసి నారాయణ స్తాక్షి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందు వెళ్ళడం ప్రయత్నం చేస్తే కొంత ఓరటగా ఉండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాదు.